शिवलोक गणेश महाराज की जय। शिवलोक गणेश महाराज की जय। शिवलोक गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति पप्पा आधा लड्डू चोरिया। जय बोलो गणेश महाराज की जय। 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 जय बोलो विघ्नेश्वर स्वामी नमः। गणाधिपते नमः। रक्षमापाहि मां सर्वेश्वरेन्द्र। रक्षमापाहि मां महापते बांधवा विघ्नेश्वरा। लक्ष्मी गणपते शारदाम्बे। ओं भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। गणाधिपते नमः। विघ्नेश्वर स्वामी नमः। ओं माता गौरी देव्यै नमः। ओं माता पार्वती लक्ष्मी सरस्वती ब्रह्मा विष्णु महेश्वरे नमः। ओं श्री गणाधिपते नमः। सर्वगणाधिकी अधिपते नमः। विघ्नेश्वरा नमः। मनीश्वर दंडम भेट। ओम नमः शिवाय। देवलो गणेश महाराज की जय। देवलो गणेश महाराज की जय। मनीश्वर की मंच तेली बुद्धि ज्ञानम ना पिलकु मंच चदुवुनु बुद्धि तेली ज्ञानानि प्रसादिंचु। देवलो विघ्नेश्वर स्वामी की जय। गट्टिगा देवलो गणेश महाराज की। देवलो गणेश महाराज नमः। गणाधिपते नमः। लक्ष्मी सरस्वती पार्वते नमः। ओम ब्रह्मा विष्णु महेश्वरे नमः। ओम गणाधिपते नमः। कवि कवीना उपदृष्टम्। ओम जयश्चराचें ब्रह्मण ब्रह्मणम्। ओम श्री गणाधिपते नमः। ओम विघ्नराजाय नमः। ओम భారతీయులందరికీ కూడా నమస్తే. శివగణాధులందరికీ శనార్తి. ఈరోజు వినాయకుని పండగ, గణేశుని పండగ. ఈ గణేశుని పండగ శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నానండి. మీ అందరికీ మళ్ళొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. దేవలో గణేష్ మహారాజ్కి జై. అయితే ఈరోజు గణేశుని పండగ ఎంతో ఆనందంగా సంతోషంగా అందరూ చేసుకోవాలి. ఈరోజు ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే చంద్రుణ్ణి ఈరోజు చూడరాదు. చంద్రుణ్ణి చూడడం వల్ల కొన్ని దోషాలు వస్తాయి, కొన్ని పాపాలు జుట్టుకుంటాయి. ఎందుకు ఆ దోషం వచ్చింది చంద్రునికి అంటే, ఈ యొక్క వినాయకుడిని మనం కొలవాలి, ఎందుకు ఆయనకి పూజలు చేయాలి అని అంటే, ఆయన ఎంతో తల్లి మాట తండ్రి మాట జగదాటకుండా ఉన్నటువంటి వాడు విఘ్నేశ్వర స్వామి. ఎందుకు ఈ వినాయకునికి ఏనుగు ముఖం వచ్చింది, గజేంద్రుని ముఖం ఎందుకు వచ్చింది అని అంటే, తల్లి మాట ఒక్క మాట అయినా కూడా జగదాటకుండా ఆ తల్లి అంశలో ఉన్నటువంటి శరీరంలో నుంచి ఆ ఒక మైల పార్వతీమాత అయిన ఆ తల్లి పార్వతీమాత మైల తీసి, అంటే శరీరం పైన వచ్చినటువంటి మట్టి తీసి ఆ మట్టితో వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అటువంటి ఈ వినాయకుడు తల్లి మాట శిరసావించి, నేను స్నానం చేసుకుంటాను, నీవు ఎవరిని లోనికి రాకుండా ఆ ద్వార పాలకునివై అలా ఉండు, నేను రా లోపలికి అన్నంత వరకు ఆ ద్వారం దగ్గరని ఎవరిని రానియకుండా సాక్షాత్తు శంకరుడైన ఆ శంకరునికి సుపుత్రుడైనా కూడా ఆ యొక్క శంకరుడు నా తండ్రి అనేది ఆయన తెలియకపోవడం వల్ల, ఆ ఒక శంకరుణ్ణి కూడా లోపలికి రానియకపోవడం వల్ల ఆ ఒక శంకరుడు తల తీసేయడం జరిగింది. తర్వాత పార్వతీదేవికి అంటే బయటికి వచ్చి చూడగానే నా యొక్క కొడుకు చనిపోయి ఉన్నాడు, నేను ఎంతో ఇష్టముతో నేను చేసుకున్నటువంటి కొడుకు, నా మనసుతో నేను రూపుదిద్దుకున్న, 1000 సూర్యులు వచ్చినా కూడా ఆ 1000 సూర్యుల తేజస్సు కూడా పనిచేయని మించిన అందం ఆ విఘ్నేశ్వర స్వామిది. అప్పుడు మనలాగే ముఖం ఉండేది వినాయకునికి. ఇలా ఇప్పుడు మనుషుల ముఖాలు ఎత్తే ఎట్లుంటున్నాయో, ఇప్పుడు దేవతలకు ఎలా ఉన్నాయో
అలాంటి ముఖమే వినాయకునికి ఉండేది. ఆ ఒక ఎంతో తేజోయమానంగా వెలుగుతున్నటువంటి ముఖాన్ని తీసేసి నా ఒక కొడుకును చంపేసినావు, కాబట్టి నా కొడుకును నాకు ప్రసాదించు, లేకపోతే ఉగ్ర స్వరూపినిగా భద్రకాళిగా ఎంతో శక్తిని పోసుకొని నేను ఇంకా ఉగ్రం తెచ్చుకొని నేను సర్వనాశనం చేసేస్తానని పార్వతీదేవికి కోపం రావడం జరుగుతుంది. ఆ కోపం రావడం వల్ల వద్దు, నువ్వు శాంతించు పార్వతి, నేను ఎట్లయితే నేను శిరసు వేసేసి నీ కొడుకును నేను నీ నుంచి దూరం చేస్తానో అట్లనే నేను మళ్ళీ నీ యొక్క సుపుత్రుడైన మన సుపుత్రుడిని నేను మళ్ళీ బతికించుకుంటాను, నువ్వేం చింత చేయకని పార్వతీదేవికి శంకరుడు తెలియజేయంగా ఆ యొక్క శంకరుడైన తండ్రి తూర్పు దిక్కున ఏదైతే జీవము కానీ మానవుడు కానీ ఎవరైతే నిద్ర చేస్తారో ఆ తూర్పు దిక్కున నిద్ర చేసినటువంటి అట్లాంటి వాళ్ళ తల తీసుకుని రండి మీరని ముక్కోటి దేవతలకు చెప్పడం, ముల్లోకాలు తిరగడం, ఎక్కడికి తిరిగినా కూడా దొరకకపోవడం, అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చోవడం వల్ల అక్కడనే ఉన్నటువంటి గజేంద్రుడు తూర్పు వైపు అలసిపోయి అంటే తూర్పు వైపు గజేంద్రుడు నిద్ర చేయగా ఆ యొక్క గజేంద్రుణ్ణి తల శిరసు తెచ్చి ఈ వినాయకునికైన గజ తెచ్చి పెట్టినప్పుడు పార్వతి మాత అంటది, నా యొక్క కొడుకు ఎంత చక్కటి అందము, 1000 సూర్యుండ్ల తేజస్సు, నేనంత కళ్ళ పోసుకొని తయారు చేసుకున్నటువంటి నా కొడుకును ఇలా ఇలాంటి అపరూపమైనటువంటి ఇంత అందమైనటువంటి తల తీసేసి ఏ గజేంద్రుని తలకాయ పెడితే చాటంత చెవులు అంటారు, 10 గజాల ఆ ముక్క అంటారు అని ఎన్నో రకాలుగా ఎక్కిరిస్తారు ఈ లోకము అని అంటే, నేను ఒక వరాన్ని ఇస్తున్నాను విఘ్నేశ్వరునికి, ఈ యొక్క శిరస్సు ఉండడమే కాదు ఎక్రీయడమే కాదు ఈ అతి లోకాలకు అంటే అన్ని లోకాలకు అష్ట దిక్పాలకులకు పంచభూతములకు ముక్కోటి దేవతలకు నరమానవులకు అందరికీ కూడా అంటే అన్ని గణాలకు 9 గణాలు కానీ 9 నవగ్రహాలు కానీ అన్ని గణాలకు అధిపతి గణపతి ఈయననే మొదటి సింహాసనం అని చెప్పి మొదటి సింహాసనం ఇయ్యడం జరుగుతుంది. ముక్కోటి దేవతలు కలిసి పట్టాభిషేకం చేస్తారు. అందుకే మొదటి ఇక్కడి నుంచే మళ్ళీ అన్ని పండుగలు కార్యక్రమాలు అన్ని పండుగలు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జై బోలో గణేష్. మరాభిబుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకొని సిద్ధి బుద్ధులను సైతం సంపాదించుకున్నాడు విఘ్నేశ్వరుడు. ఎందుకంటే కళ్యాణము గడియ వచ్చినప్పుడు ఆ కళ్యాణం గడియలో సిద్ధి బుద్ధిని ఎంతో ఇష్టపడతాడు విఘ్నేశ్వరుడు. కానీ ఆ సిద్ధి బుద్ధిని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి చేయాలని ఎంతో నిశ్చయించుకుంటారు. కాబట్టి ఆ అనుకున్న సమయాన ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి చేసుకుంటానని తాను నేనే చేసుకుంటానని విఘ్నేశ్వర స్వామి ఇలా పోటీ పడినప్పుడు ఆ ఒక చిన్న గొడవ జరిగినప్పుడు శంకరుడు అంటాడు కదా, ఈ భూమండలమైన చుట్టూ ఎవరైతే 3 ప్రదక్షిణలు చేసి వచ్చి పుణ్యక్షేత్రాలల్లో పుణ్యనదులలో స్నానాలు చేస్తూ ఎవరైతే ఈ యొక్క 3 ప్రదక్షిణలు ఈ భూమండల ప్రదక్షిణ ఎవరైతే చేసి వస్తారో, మొదట ఎవరైతే కైలాసానికి చేరుకుంటారో మీ ఇద్దరిట్లలో వాళ్ళకి సిద్ధిని బుద్ధినిచ్చి కళ్యాణం చేస్తానని చెప్పడం జరుగుతుంది. అయితే విఘ్నేశ్వర స్వామి వాహనమేమో ఎలక, అది చాలా చిన్నగా ఉంటుంది, ఆయన ఆకారం చాలా పెద్దది, భూగోళం అంతా ఆకారమైనది విఘ్నేశ్వర స్వామిది. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఏమో నెమిలి, అది రెక్కలుంటది, ఎగిరిపోగలదు ఎక్కడికైనా. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని వేగంగా తీసుకెళ్తుంది. అయ్యో నా యొక్క తమ్ముడు వేగంగా వెళ్తున్నాడే, నేను ఇంత పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నవాడను, అందరి మనసులలో నేను ఒక నేనే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, నేనెందుకు వెళ్తలేను అంటే ఆయనదేమో చిన్న ఎలక, ఆ ఎలక మీద ఆయన వెళ్ళలేడు. కాబట్టి ఆయన ఆ యొక్క ఎలకను భోజనం చేపిస్తున్నాడు పెద్దగా ఆకారం పెరగడానికి, కానీ అది పెరుగుతలేదు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయ్యింది, ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి బెంగడిల్లుతున్నాడు. ఎందుకంటే నేనే చేసుకుంటాను అనుకున్నా, నాకే చాలా ఇష్టం వాళ్ళిద్దరంటే, మరి నా తమ్ముడు చేసుకుంటాడేమో, వాడు ఇప్పటికీ ముల్లోకాల ప్రదక్షిణ జరిగిపోతుంది, పుణ్యక్షేత్రాలలో పుణ్యనదులలో స్నానం అయిపోతుంది, నేను ఎట్లా చేయాలి అని బుద్ధి తెలివి జ్ఞానాన్ని 2 ఏకం చేసి తల్లిదండ్రులకు మించిన లోకం ఎక్కడున్నది, తల్లిదండ్రులు మనని కంటేనే కదా మనం అందరినీ చూసింది, చిన్ననాయన పెద్దనాయన పెద్దమ్మలు చిన్నమ్మలు చుట్టాలు బంధుత్వాలు ఈ చుట్టుప్రక్కన వాళ్ళు ఈ భూలోకం అంతా పరిచయమైంది ఎక్కడికి వెళ్ళి ఈ ఒక తల్లిదండ్రులు కనడం వల్ల. అయితే ఈ తల్లిదండ్రులకు మించిన లోకం ఎక్కడున్నది, ఈ ముల్లోకాలైనా ఏవైనా నా తండ్రి
ఆ లోపలన్నీ ఐక్యమై ఉన్నాయి కాబట్టి పంచభూతాలు గాని అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు గాని సప్త ఋషులు గాని కిన్ను కిను పురుషులు గాని అందరూ కూడా జీవకోటి నరమానవులైన ఆత్మలింగం కూడా నా తండ్రే కాబట్టి నా తల్లి భూలోక జగన్మాత కాబట్టి భూమాత కాబట్టి ఆకాశమైన మహాశక్తి కాబట్టి అన్నీ కూడా అంశ వేసుకొని ఉన్నటువంటి మహాశక్తి ఆమె కాబట్టి ఆ ఒక మహాశక్తి అయిన పార్వతీదేవి అయిన శంకరుణ్ణి ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసి ఎందుకంటే ఎక్కడెక్కడన్నో భాగాలుగా ఉన్నది గంగా భవాని ఎక్కడెక్కడన్నో భాగాలై ఉన్నది కా మరి ఈ అన్ని గంగ కూడా కలిసి ఉన్నటువంటి గంగ ఎవరు తండ్రి నెత్తి మీద ఉన్నటువంటి జటాజూటములో ఉన్నటువంటి గంగా భవానే అసలైన గంగా భవాని అక్కడ నుంచి అన్ని పుణ్యనదులు పుట్టినాయి కాబట్టి ఆ యొక్క గంగాదేవిని వేడుకొని అక్కడనే స్నానం చేసుకొని ఆ తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసి ఆయన్ని విజయవంతముగా గెలిచి అంటే ఆ మూడు ప్రదక్షిణలు ఏవైతే ముల్లోకాలు తిరిగేటి ఉన్నాయో ఆ ముల్లోకాల ప్రదక్షిణ విజయవంతంగా వినాయకుడు తెలివి బుద్ధి జ్ఞానములతో గెలిచి సిద్ధి బుద్ధిని కూడా పొంది అంటే ఆ యొక్క కళ్యాణం చేసుకున్నాడు సిద్ధి బుద్ధిని. అలా తల్లిదండ్రి ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులకు మించి ఎవరూ కాదు అని చెప్పేసి నిరూపణ చేసిన వాడు విఘ్నేశ్వరుడు. ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే మనం అందరం మాట్లాడుకోవాల్సింది తల్లి శరీరములో నుంచి మట్టిని తీసి అంట మైలను మట్టిని తీసి వినాయకుడిని తయారు చేసింది మానస పుత్రునిగా తయారు చేసుకున్నది అంటే మనసులో నుంచి ఆత్మలో నుంచి ఎంతో ఆనందంగా సంతోషంగా తనను రూపుదిద్దింది పార్వతీమాత. ఇవాళ మనం ఏం చేస్తున్నాం రంగురంగుల వినాయకుండ్లు ఎక్కడెక్కడో రంగులు అన్ని పిచ్చి పిచ్చి రంగులు తెచ్చి వేసి అటు గంగను ఖరాబ్ చేస్తున్నాము అంటే గంగా భవానీ కూడా ఖరాబ్ అయిపోతుంది అంటే మంచి తాగే నీరు కూడా ఖరాబ్ అవుతుంది. తర్వాత ఆ యొక్క వినాయకుని రూపము కూడా తయారు చేసే వాళ్ళు విచిత్రంగా తయారు చేస్తున్నారు. ఒక వినాయకుడు రాక్షసుని రూపంగా కొడతాడు, ఇంకో వినాయకుడు పోలీస్, ఇంకో వినాయకుడు వాచ్మెన్, ఇంకో వినాయకుడు ఇలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా పిచ్చిగా తయారు చేస్తున్నారు. నేను చెప్పేది ఏంది దశావతారంగా తయారు చేయవచ్చు ఎందుకంటే ఆయన దశావతార అంశ ఒకటి నవ ఆ దశావతారాలలోనే తను కూడా ఉంటే అంటే ఏదైతే దశావతారాలు ఉన్నాయో అందులో వినాయకుడు ఉండుంటే ఆయనకంటే ఒక గుర్తింపు ఆ యొక్క దశావతారాల వరకే ఉంటుండే. కానీ ఆయన అంటూనే ముల్లోకాలకు దశావతారాలు కానీ ముల్లోకాలు కానీ ముక్కోటి దేవతలకు కూడా పెద్ద కాబట్టి ఆయనకంటూ ఒక స్పెషల్ ఉంది. అందుకే ఈ యొక్క వినాయకుని పండుగ చేసుకుంటాం మనం చాలా సంతోషంగా ఆనందంగా చేసుకోవాలి. రాబోయే తరుణంలో అందరు మట్టి వినాయకుండు చేసుకొని ఏ నీళ్ళు కూడా ఖరాబ్ కానీ కొన్ని రంగులు ఉంటాయి అవే మనం ఆ వినాయకునికి అమర్చుకొని ఆ తర్వాత గంగా జలంలో వేస్తే కూడా నీళ్ళల్లో మట్టి కలిసిపోయి ఇంకొక పవిత్రత వస్తుంది. ఆ నీళ్ళు మనం తాగినా కూడా కొన్ని దోషాలు పోతే స్నానాలు చేస్తే కూడా ఇన్ని దోషాలు పోతాయి. ఇన్ని పూజలు చేసి ఇన్ని లక్షల పూజలు చేస్తున్నాం మనం, ఇన్ని కోట్లు పెడుతున్నాం, కొన్ని వేల లక్షల కోట్లు పుట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా బయట అంటే ఇంకా ఈ భూమండలాల్లో మొత్తం ఎవరెవరైతే పెడతారో వాళ్ళందరూ పెట్టే ఖర్చులకు పెడితే ఎన్ని కోట్లకు మించి ఉంటుంది, ఎన్ని మిలియన్స్ దాటిపోతాయి. కాబట్టి మరి ఇంతగానం చేసి ఏం పవిత్రత ఉన్నది? కాబట్టి పవిత్రత కావాలి అంటే పవిత్ర గల్ల శుద్ధి కావాలి. ఆ ఒక శుద్ధి కావాలి అంటే ఆ ఒక మట్టి వినాయకుడిని చేసి నీళ్ళు కూడా ఖరాబ్ కాని రంగులు దిద్ది ఆ యొక్క ఎక్కడ వేసినా కూడా నీళ్ళు ఖరాబ్ కావు. ఎవరైనా తాగే వాళ్ళు కూడా ఉంటే ముంచుకొని పోయి కూడా తాగవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు. ఎక్కడెక్కడనో పుణ్యనదులు ఉన్నాయని పరిగెత్తుతా ఉన్నారు అందరు. ఆ పుణ్యనది ఎందుకు? మనకు ట్యాంక్ బండ్ అతి దగ్గరలోనే ఉంది హుసేన్ సాగర్, మరి అది ఒక పెద్ద పుణ్యనది అవుతుండే కదా ఇప్పటికి మొదలు నుంచి అట్లా చేస్తే. కాబట్టి ఇప్పటి వరకు మన నాతో సైతం తప్పులు ఒప్పులు మనం ఏం చేసినా సరిదిద్దుకొని ఇక మీద మనం ఆ యొక్క వినాయకుడిని అమ్మ ఎలా అయితే మట్టితో చేసుకుందో అలాగే మనం కూడా మట్టితో రూపుదిద్దుకొని అలాగే పెట్టి అలాగే మనం గంగా భవాని గొప్ప చెప్పాలి. గంగా భవాని మళ్ళీ తిరిగి మనకు పుణ్యాన్ని ఆరోగ్యాన్ని మనకు కలిగేటట్లు చేస్తుంది గంగా భవాని మాతో సంతోషంగా. కైలాసం అంతా ఒకటై, ముల్లోకాలు ఒకటై, విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజు చేసుకుంటుంటే పార్వతీమాత ఎంతో కమ్మటి వంటలు తయారు చేసి పాయసం తీసుకొచ్చి వినాయకునికి పెడుతుండగా ఆకాశంలో నుంచి చంద్రుడు చూసి
పల్లుమని నవ్వంగా ఎందుకనంటే ఆ యొక్క బుర్రను చూసి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి తొండం ఆకారాన్ని చూసి అయ్యో అన్నట్లుగా ఎక్రింత చేయడం నవ్వడము అలా ఆ యొక్క విఘ్నేశ్వర స్వామికి మాతా పార్వతికి కోపం వచ్చి ఆ చంద్రునికి శాపం పెట్టడం జరుగుతుంది. అంటే ఎల్ల కాలాలు అంటే ఎప్పటికీ కూడా నీకు ఈ శాపం వర్తించిన చూసిన వాళ్ళు ఎప్పటికీ నిందల పాలు అవమానాల పాలు కావాలని చెప్పేసి పార్వతీమాత చంద్రుడికి శాపం పెట్టడం, ఆ ఒక చంద్రుడు ఎంతో కాలం మీద పడి ఏడవడం, ఆ యొక్క తల్లిని బుద్ధరించడం, అమ్మా నాకు ఇలాంటి శాపాలు పెట్టకు ఎల్లప్పుడు అని అంటే ఈ సృష్టికి అది వ్యర్థం కాబట్టి అమ్మా నేనైతే తట్టుకోలేను, అంత పెద్ద శాపం నాకు వెట్టకు తల్లి, నా తప్పయిందని చంద్రుడు ఒప్పుకోంగా ఆ తప్పును సరే ఒప్పుకున్నాడు కదా. ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు ఒకసారి వాళ్ళు కాళ్ళ మీద వాడి క్షమాపణ అడిగినప్పుడు ఎంతటి పెద్దవాళ్ళైనా క్షమించేసేయాలండి ఎవరైనా మనమైనా సరే. కాబట్టి అలాగే పార్వతీమాత పెద్ద మనసును చేసుకొని కాళిక భద్రకాళి అవతారం ఎత్తినటువంటి ఆమె అంత ఉగ్ర స్వరూపిణి, ఆమె కూడా అమ్మ మనసు కాబట్టి ఆ చంద్రుడు చేసిన తప్పును క్షమించేసి ఆ యొక్క అమ్మా నాకు ఈ శాపాన్ని తొలగొట్టు, నేను ఎప్పటికీ నేను ఇలా సంవత్సరం ప్రతి ఎల్ల కాలాలు అంటే నాకు కాదమ్మా, నాకు ఎప్పుడు ఒకప్పుడు విధించు ఆ శిక్షను, నేను పూర్తి శిక్షను నేను దూరం చేయొద్దు అని నేను అంటలేను. కాబట్టి ఆ యొక్క శిక్షను ఎల్ల కాలాలు కాకుండా ఒక రోజు వినాయకుడిని పుట్టిన రోజు నాడు చంద్రుడిని చూడడం వల్ల, నిన్ను చూడడం వల్ల దోషాలు వస్తాయి, వాళ్ళ పాపాలు వస్తాయి, కొన్ని కర్మలు అనుభవించవలసి వస్తుందని ఆ యొక్క వినాయకుని పండుగ రోజే ఆ యొక్క శాపాన్ని చంద్రునికి పార్వతీమాత పెట్టడం జరిగింది. ఈ ఒక్కరోజు ఈ రోజు పుట్టినరోజు వినాయకుంది కాబట్టి ఈ రోజు చంద్రుడిని చూడడం వల్ల కొందరు అపనిందల పాలవుతారు, కొందరికి లేని గండాలు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ ఒక్క చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాగుల పంచమి రోజు పుట్ట మీద వేసే అటువంటి ప్యాలాలు ఈ రోజు చంద్రుడిని చూడడం వల్ల వచ్చే దోషాల నుంచి తప్పించుకోవాలంటే ఆ పుట్ట మీద ప్యాలాలు తింటే దోషం నివారణ అవుతుందండి. లేదు మాకు ఆ పుట్ట మీద ప్యాలాలు మాకు దొరకలేదు అంటే ఆ యొక్క పుట్ట మీద ఉన్నటువంటి పుట్టను చాలా మంది పుట్ట మట్టి అంటారు, శివగణాదులు మాత్రం శివశక్తులందరూ పుట్ట బంగారం అంటారు. ఆ పుట్ట బంగారం ఇంత నీళ్ళతాడు వేసి పసుపు కుంకుమ అంటించుకొని గంధములా కూడా బొట్టు పెట్టుకోవచ్చు. లేదు అట్లా చేయము అంటే ఇంత గరక తీసుకపోయి వినాయకునికి 11 ప్రదక్షిణలు చేసి ఆ గరకను వినాయకునికి ఎక్కించిన కూడా దోషం నివారణ అవుతుంది. కాబట్టి వినాయకునికి ఎంత విశిష్టత, ఈ విశిష్టత ఆ ఒక తల్లి పార్వతీ వల్లనే వచ్చింది, అంటే తల్లిదండ్రులని ఆయన ప్రేమించడం వల్లనే వచ్చింది. కాబట్టి అందరికీ నేను విన్నపాన్ని చేస్తున్నాను, అందరూ తల్లిదండ్రి మాట అయినండి, తల్లిదండ్రులు చెప్పే పెద్దల మాట సద్దిమూట కాబట్టి, పెద్దలు చెప్పే ఏ మాట అయినా మన మంచి గురించే కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వింటే ఎప్పటికీ మనం బాగుంటాం. మా అమ్మ ఆఖరి కోరిక ఈ రోజు మా అమ్మ లేదు గత 11 సంవత్సరాలు, ఆ 11 సంవత్సరాల కింద మా అమ్మ నాన్న చెప్పిన మాట వినకుండా నేను నడిచేవాడను, వాళ్ళకంత వ్యతిరేకంగా నడిచేవాడను, వాళ్ళను బాధ పెట్టేవాడను. ఆ యొక్క సమయాన నేను పెళ్లి చేసుకొని అని అనుకున్న సమయాన మా అమ్మ ఆఖరి మాట నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను ఎన్ని రోజులు నీకు అంటే వెనకపోంటి, నేను ఒక ధైర్యంగా ఒక బలంగా ఒక శక్తిగా నేనున్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోవడం జరుగుతున్నది, కాబట్టి నీ ఒక పెళ్లి చేసుకుంటే నీకు భార్య పిల్లలు నీకు ఒక జీవితం ఉంటుంది, నాన్న బంగారు భవిష్యత్తు ఉంటుందని తను చెప్పిన మాట నేను ఈ రోజు విన్నందుకు నీ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నేను ఒక్కడిగా ఉంటుండే, ఇప్పుడు నాకట్టు భార్య ఒక కొడుకు ఒక కూతురు, నేను ఆ రోజు పెళ్లి చేసుకొని నా యొక్క తోబుట్టు కన్యాదానం చేయడం వల్ల ఆమెకు ఒక భర్త ఇద్దరు పిల్లలు అంటే ఒకరు పోయి ఇక్కడ నలుగురమైనం, చెల్లెకు కూడా పెళ్లి చేయడం వల్ల వాళ్ళు ఒక నలుగురు, ఇలా ఒకరికి ఒకరు మేము పెళ్లి చేసుకుంటుంటే చెల్ల కూడా పెళ్లి నేను చేసుకుంటే నేను చేసుకుంటున్నది కాబట్టి, నేను చేసుకోకపోతే తను కూడా చేసుకోకపోతుండే, మేము ఇద్దరమే ఉంటుండే, కాబట్టి ఇక్కడ ఏమైపోయింది మేము ఇద్దరం 8 మందిమైనాం అంటే ఎంత సంపద పెరిగింది, ఎంత మేము ఒకరు జరిపిన ఇంకా మా కుటుంబాన్ని నడిపించే మా పిల్లలు ఉంటారు శాశ్వతం, అలా వల్ల వాళ్ళ పెళ్ళైతే వాళ్ళు అట్లా శాశ్వతం ఉండే ఒక మాట అమ్మ చెప్పింది, అమ్మ మంచి మాటనే చెప్పింది, చెడు మాట చెప్పలేదు కదా, అదే మంచి మాటగా అర్థం చేసుకొని అమ్మ ఎందుకు చెప్తుంది, ఈ రూపానికి విలువ ఉంటుందా, పెళ్లి చేసుకుంటే ఆ రూపానికి విలువ ఉంటుందో, నేను సైతం మా అమ్మ చెప్పిన మాట విని వాళ్ళ పెళ్లి చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఆనందంగా సంతోషంగా మీకు అన్న ముంగల్ని మేము ఉన్నాం. కాబట్టి అమ్మ వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చెప్పిన ఏ మాటలైనా కూడా అవి చెడ్డ మాటలు కావు,
అవి అమృతమటువంటివి. మన సొంతంగా మేము తీసుకునే నిర్ణయాలే ఇసపూర్వం. కాబట్టి ఆ ఇసపూర్వంగా మనం తీసుకుని ఏ మాట మనది మంచిది కాదు. మనం ఉడుకు రక్తాల మీద తీసుకునే ఆలోచనలు అవి. అవి తర్వాత జరిగినాక అయ్యో ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా అని మనం ఆలోచన చేస్తాం. కాబట్టి అమ్మా నాన్న వాళ్ళు చాలా గొప్ప. ఆ పార్వతి, ఆ పార్వతి అయిన తండ్రి శంకరుడు, ఆ తండ్రి శంకరుడు తల్లి పార్వతి ఎంత ఉన్న చెప్పే మాటలు ఎంత అద్భుతమైనవి అంటే, ఆ తల్లిదండ్రులు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించారు కాబట్టి ఈ బ్రహ్మాండములో ఉండే తల్లిదండ్రులు కూడా శివపార్వతులే కాబట్టి అందుకే ఆది దంపతులు అంటారు. ఈ ఆది దంపతులైన మన అమ్మ నాన్న శివపార్వతులు కాబట్టి ఆ అమ్మ నాన్న చెప్పినట్లే మనం వినాలి. మన జీవితంలో కూడా వినాయకునికి ఎంత ఉన్నత స్థానం వచ్చిందో అలా మన గుణానికి, మన మంచితనానికి అలా ఉన్నత స్థానమైన స్థాయి రావాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నానండి. మనం ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. అంటే దోషాలు ఉంటాయో, ఎవరికైతే మంచికి కాదో, ఎవరికైతే పెళ్లిళ్ళు కావో, ఎవరికైతే సంతానం కాదో, ఎవరికైతే ఇండ్లలో అరకత్ బరకత్ ఉండదో, కాబట్టి లక్ష్మీ గణపతి ఆయన నామకరణం, సంతాన గణపతి, కళ్యాణ గణపతి అని ఎన్నో నామకరణాలు ఉన్నాయండి గణపతికి. కాబట్టి ఆ గణేశునికి ఏదైతే ఎవరైతే ఇవన్నీ పనులు కావో, ఆ పనులు కాని వాళ్ళు 11 బుధవారాలు, ఇంకోటి తిరగాల్సింది 11 ప్రదక్షిణలు. గరక లడ్లు పట్టుకొని ఆయన ప్రదక్షిణ చేసి ఆ యొక్క గరకను స్వామిగారికి, ఆయన విఘ్నేశ్వర స్వామికి అప్పజెప్పి, తర్వాత గోత్రనామాల మీద పూజ కార్యక్రమాలు చేపించుకొని ఆ లడ్లు అంటే ఒక్కొక్కటి కానీ ఎన్ని లడ్లు అయితే మీరు తీసుకుపోతున్నారు అందులో నుంచి 1, 2, 3 గర్భగుడిలో ఆయనకు నైవేద్యంగా ఎక్కించి మిగతా లడ్లు ఆ గుడి ముంగలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుడికి వచ్చిన భక్తులందరికీ పంచొచ్చు. కాబట్టి ఈ ప్రకారంగా 11 బుధవారాలు చేసిన వాళ్ళకి కళ్యాణం కాని వారికి కళ్యాణము, సంతానం కాని వారికి సంతానము, అరకత్ బరకత్ లేని వాళ్ళకి అరకత్ బరకత్ కూడా ఇస్తాడు లక్ష్మీ గణపతి. ఆ ప్రకారంగా మీరందరూ కూడా చేసుకోమని, ఆ పూజ కార్యక్రమాల్లో చేయమని కూడా నేను మనవి చేస్తున్నా. మరి నాగదోషం ఎందుకు పోతుంది విఘ్నేశ్వర స్వామికి చేస్తానంటే, ఆనాడు మూషికుడైన ఆ రాక్షసుడు అంటే ఆ రోజు ఏదైతే ఎలుక రూపంలో ఉన్నాడో ఆయన పేరు మూషికుడు, ఆయన ఒక రాక్షసుడు. వినాయకుడికి పట్టాభిషేకం జరిగే సమయాన జంజనం ఏదైతే దారముతో అల్లినారో ఆ దారాన్ని కొరికేయడం జరిగింది పట్టాభిషేకం కావద్దని. అప్పటికి ఆ చెట్టెలకు ఉన్నటువంటి ఆ యొక్క చెట్టెలక రాజుకు వినాయకునికి పడకపోతుండే, ఇద్దరికి కొట్లాటలు. కాబట్టి అట్లాంటి సమయాన ఆ యొక్క మూషికుడు జంజనాన్ని కొరికేసి దూరం కొరికేయడం వల్ల ఆ రోజు మరి జంజనం ఎలా లేదు, పట్టాభిషేకం ఆగిపోతుందేమో అనుకున్న సమయాన నాగేంద్రుడైన నాగమాత అంటే నాగదేవతనే జంజనముగా మారింది. అందుకే అన్ని నాగభూషణాలు శంకరునికి ఎలా నాగభూషణాలు ఉంటాయో ఆ నాగమాత భూషణాలన్నీ కూడా నాగేంద్రుని భూషణాలు. వినాయకునికి కూడా ఇలా చేతులకు పట్టీలు, కడుపుకు ఇట్లా నాగేంద్రుడు జుట్టుకుపోయినట్లు జంజనముగా మారింది నాగమాత నాగేంద్రుడు. కాబట్టి ఇలాంటి నాగదోషాలు కూడా విఘ్నేశ్వర స్వామి ప్రదక్షిణ చేయడం వల్ల నాగదోషాలు కూడా దూరమై ఆ యొక్క తండ్రి విఘ్నేశ్వర స్వామి పార్వతీమాత శంకరుని ఆశీర్వచనాలు సదా అందరికీ ఉంటాయి. ఎక్కువ ఏ వంటకాలు ఇష్టము, ఏవి పెడితే బాగుంటుంది ఆయనకని ఉండ్రాల పాశము, తర్వాత ఎన్నో పదార్థాలు ఆయనకు తినడానికి చేస్తారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంది, మన ప్రేమ కల్పి చేయాలి. ఏ ఒక్క ఏ పదార్థాలు మనం చేసినది ప్రేమ కలిపి చేసిన పదార్థం వినాయకునికి చాలా ఇష్టమైనటువంటిది. కాబట్టి ముఖ్యంగా అయితే లడ్డూలు, ఉండ్రాల పాశము, పరమాన్నము, దద్దోజనము, పులిగోర ఇలాంటివి అయితే చాలా ముఖ్యంగా వినాయకునికి ఇష్టము. అందులో గరక వేసివుడు వండితే ఇంకా కూడా వినాయకునికి ఇంకా ఇష్టమండి. మనం ఏదో గరక వేస్తే అది గడ్డి కదా, మన నోట్లో కూడా వచ్చేస్తుంది, మనం గరక మనం ఎట్లా తింటాము గడ్డి అని అంటే, భగవంతుడు ఆ గరకను ఎందుకు అంత ఇష్టపడుతున్నాడు, గరకను ఒక రోజు రాత్రి నానబెట్టి పొద్దుగాల మనం లేచి దాన్ని మిక్సీలో వేసుకొని దాన్ని జ్యూస్ లాగా అంటే ఒక పదార్థంలాగా చేసుకొని తాగడం వల్ల ఎంత ఆరోగ్యం ఉందో తెలుసా, 96 రోగాలు దూరమైతే. అలా దూరమయ్యేదే భగవంతుడు స్వీకరిస్తారు. అందుకే వాళ్ళు ఇక ఎప్పటికీ కూడా శాశ్వతం ఉండే దేవతలు అయిపోయినరు. మనము అన్నీ మనము ఏదైతే కావాలో, ఏదైతే ఆరోగ్యానికి మంచిదో, ఈ సృష్టికి మంచిదో, దానికి వ్యతిరేకంగానే నడుస్తాం మనం. అందుకే మానవులం అయిపోయినాం, అర్ధాయుషులని వెళ్ళిపోతున్నాం.
ఎవరండి నిండు నూరేండ్లు ఈ కాలంలో బతుకుతున్న వాళ్ళు పూర్వకాలంలో మంచితనం ఉండే కాబట్టి మంచితనాన్ని బతుకుతున్నారు. మరి ఇప్పట్లో ఎక్కడ చూసినా మోసము ద్రోహం జరుగుతున్నది కాబట్టి అందుకే ఎక్కడెక్కడనో భూకంపాలు ఎక్కడనో గంగా భవాన్ని కొట్టుకుపోవడము ఎక్కడనో సునామీలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విఘ్నేశ్వర స్వామి ఏవైతే తల్లిదండ్రుల మాట వినడం వల్ల ఇవ్వాలని ఎంతో సంతోషం ఉన్నాను. మీ అందరూ కూడా మీ అందరి జీవితాలలో సంతోషాలు ఉండాలి. వినాయకుడు అందరి జీవితంలో ఉన్న కష్టాలు దూరం చేయాలి, అందరినీ సకలం కాపాడాలి. అందరు అర్ధాయుషులు పోతున్నారు, నిండు నూరేళ్ళు బతుకుండేటట్లు ఆయుర ఆరోగ్యాలు అందరికీ ఇవ్వమని నేను వినాయకుడిని మనసారా వేడుకుంటున్నాను. మళ్ళీ అందరికీ ఒకసారి వినాయక చవతి శుభాకాంక్షలు. అలా ఆ యొక్క మన జీవితంలో ఎంత ఉన్నత స్థానం రావాలంటే అంత అద్భుతంగా వినాయకుడి గుడికి వెళ్ళి మనం అంత మంచి కొలుసుకోవాలండి. అందరి జీవితం కూడా ఆనందంగా బాగుండాలని ముక్కోటి దేవతలని శరణి వేడుకుంటున్నా. విఘ్నేశ్వర స్వామిని కూడా అందరి కష్టాలు దూరం చేయాలి, అందరూ చల్లగా బతకాలని ఆ వినాయకుడిని, మాత పార్వతీ శంకరుడు అయిన తండ్రిని కూడా నేను వేడుకుంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో, జగన్మాత పార్వతి మాతాకి జై, జై బోలో రామలింగేశ్వర స్వామికి జై, జై బోలో విఘ్నేశ్వర స్వామికి జై. జై బోలో బొంబాయి వినాయక స్వామికి జై, జై బోలో తెలంగాణ వినాయకునికి జై, జై బోలో హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై, జై బోలో కాణిపాక విఘ్నేశ్వర స్వామికి జై, జై బోలో కాణిపాక విఘ్నేశ్వర స్వామికి బుద్ధి వినాయకునికి జై, జై బోలో శివ పార్వతి గణేష్ మహారాజ్కి జై, జై బోలో లంబోదరకి జై, జై బోలో కాణిపాక విఘ్నేశ్వర స్వామికి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. అను దేవుల గణేష్ మహారాజ్ కి జై అనురా అనుకుంటాయి అని అన్మా అగ్గ తమ్ముడు అంటుండు ఇట్లా దేవుల గణేష్ మహారాజ్ కి జై, దేవుల గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప ఓర్య ఆదా లడ్డు చోర్య, జేవలో గణేష్ మహారాజ్ కి జై, జేవలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప ఓర్య ఆదా లడ్డు చోర్య, జేవలో గణేష్ మహారాజ్ కి జై. అక్క తమ్ముడు మాట్లాడుకుంటారు కొట్టు మనిషి కొట్టు.